Good morning, students. Myself Miraj. I am your Telugu teacher from United Public School, Tandur. Tomidava Taragadi, 9th class. Manam previous classes lo first partam ante okata padam ani mutyalu ane partam start chesamu kada. Andulo kavi parichayam kuda chadesamu. Ee roju manam partam chuddam. Chudandi okato padyam. Palamaru shapatham bolu nam jaliyunu nabhivadamunu samapriya bhashalu mithya vinayambulu. గలయవి దుష్ట స్వభావ కాపురుషల కులన్ అంటే ఇది రాసిన వారెవరు నన్నయ్య ఇది మహాభారతంలోనిది ఇప్పుడు దీని భావం చూద్దాం ఇక్కడ ఉంది చూడండి ఒకటో భావం అంటే దాని అర్థం ఏంటంటే మాటి మాటికి ఒట్లు పెట్టుకోవడం అయిన దానికి కాని దానికి దండాలు పెట్టడం నమస్కారం చేయడం తన మనసులో లేకున్న ఎదుటివానికి నచ్చే మాటలు మాట్లాడడం దొంగ వినయాలను ప్రదర్శించడం ఇవన్నీ చెడ్డ వాళ్ళ లక్షణాలు అంటే దీంట్లో ఏం చెప్తున్నారంటే ఈ పాఠం ఈ పద్యంలో చెడ్డవాళ్ళ గురించి చెడ్డవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ పాఠంలో చెప్తున్నారు చెడ్డవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి మాటి మాటికి ఒట్లు పెట్టుకోవడం అంటే వాళ్ళు అబద్ధం చెప్పినా కూడా మేము నిజం చెప్తున్నాము మీ మీద ఒట్టు మా మీద ఒట్టు ఇలా చెప్తారు కదా అలా ఒట్లు పెట్టుకోవడం అయిన దానికి కాని దానికి దండాలు పెట్టడం ఊరికే ఊరికనే వేరే వాళ్లకు నమస్కారం చేయడం మీకు దండం అని ఇలా చెప్తారు కదా అలా చెప్పడం ఇంకా ఏమంటారంటే నమస్కారం చేయడం నమస్కరించడం వాళ్ళకి తన మనసులో లేకున్న ఎదుటి వారికి నచ్చే మాటలు చెప్పడం అంటే మన మనసులో ఒకటి ఉంటుంది వేరే వాళ్లకు నచ్చేలాగా మాటలు చెప్పడం ఇవన్నీ చెడ్డవాళ్ళ లక్షణాలు అని పద్యంలో చెప్తున్నారు ఫస్ట్ పద్యంలో ఏం చెప్తున్నారు చెడ్డవాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే మాటి మాటికి ఒడ్లు పెడతారు అయిన దానికి కాని దానికి దండాలు పెడతారు నమస్కారాలు చేస్తారు మన మనసులో లేకున్న ఎదుటి వారికి నచ్చే ప్రయోగాలు చేస్తారు ఇవన్నీ ఎవరి లక్షణాలు చెడ్డవాళ్ళ లక్షణాలు అని చెప్తున్నారు రెండవ పద్యం చూడండి ధనమును విద్యయు వంశంబును దుర్మాతులకు మదంబు బోనరించును సజ్జనులైన వారి కడంకువ యును వినయము తెలియవచ్చు నుర్వినాథ ఈ పద్యం రాసిన వారెవరు తిక్కన్న ఇది మహాభారతంలోనిది ఇక్కడ ఉంది చూడండి తిక్కన్న మహాభారతంలోనిది ఈ పద్యం అర్థం ఏంటంటే మనం దేని భావం చూద్దాం సరేనా చూడండి ఇక్కడ ఉంది చూడండి రెండో భావం ఓ మహారాజా ఇక్కడ ధనం విద్య వంశం అనేది చెడ్డవాళ్లకు గర్వాన్ని కలిగిస్తాయి ఇదే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని పెంపొందిస్తాయి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే ఓ మహారాజా అంటే మనకు చెప్తున్నారు ధనం విద్య వంశం అనేది చెడ్డవాళ్ళకి గర్వాన్ని కలిగిస్తాయి అంటే ఎవరి దగ్గర అయితే ధనం విద్య వంశం అనేది ఉంటుందో వాళ్లకు ఆ చెడ్డ వాళ్ళకి గర్వాన్ని కలిగిస్తాయి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర ధనం విద్య వంశం ఉంటే మనకు వేరే వాళ్ళు గర్వవిస్తారని వాళ్ళు అలా అనుకుంటారు ఇంకా ఏం చెప్తున్నారు మంచి వాళ్ళ దగ్గర ఇవి లేకుండా కూడా వాళ్ళు అందరితో బాగానే ఉంటారు అని ఈ పద్యంలో చెప్తున్నారు ఈ పద్యం రాసిన వారెవరు తిక్కన్న ఇది ఏ పద్యం నుంచి ఇది ఏ బుక్లో నుంచి తీసుకున్నారో మహాభారతంలోనిది తీసుకొని తిక్కన్న రాశారు నెక్స్ట్ మూడో పద్యం చూడండి శరణం వని వచ్చిన భీకర శత్రువు నయనం భృతింగా వగవలయున్ గురాన పరుల తెరంగిది యురవగా ఇరవగా సరిగావు దీనికే ధర్మంబుల్ ఈ పద్యం రాసిన వారెవరు ఎర్రన్న ఇది ఆంధ్ర మహాభారతంలోంచి ఇది మహాభారతంలోనిది ఈ పద్యం భావం చూద్దాం ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే మనం భావం చూద్దాం ఇక్కడ చూడండి మూడవ భావం ఎంత భయంకర శత్రువైనా శరణు కోరి వస్తే ప్రేమతో కాపాడాలి దయగలవారు ఇట్లాగే చేస్తారు ఏ ధర్మాలు దేనికి సాటి రావు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దయగలవార గురించి చెప్తున్నారు ఎంత భయంకర శత్రువైనా అంటే మన శత్రువులు ఉంటారు కదా ఇప్పుడు ఎంత మన భయంకర శత్రువైనా మన దగ్గరికి శరణు కోరి వస్తే అంటే మనకు సహాయం చేయండి అని వస్తే దయగలవారు వాళ్లకు సహాయం చేస్తారు అని చెప్తున్నారు ఏ ధర్మాలు దీనికి సాటి రావు అంటే మనం ఏ ధర్మాలు చేసినా దానికి సాటి రావు అని దీంట్లో చెప్తున్నారు నాలుగో పద్యం చూడండి దాన ధర్ములకు బోనక తన పొట్ట నినుపుకోన దలంచు జనుడే పశువు పసరమైన వెరుగు బండియుడుచు దున్ను నంతకట్టే గష్టుదండ్రు బుధులు ఇవి ఈ పద్యం రాసిన వారు కొరవి గోపారాజు సింహాసన ద్వాత్రించిక లోనిది ఇది సరేనా దీని భావం చూద్దాం
ఇక్కడ నాలుగో పద్యం భావం చూడండి. దాన ధర్మాల ధర్మాలు చేయాక తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ఆలోచించే మనిషే పశువు. నిజానికి పశువే మెరుగు, ఎందుకంటే పశువు బండి లాగుతుంది, పొలం దున్నుతుంది. మనిషి ఆమాత్రం కష్టం కూడా లేకుండా తన పొట్ట నింపుకోవాలని చూస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనుషుల గురించి చెప్తున్నారు. దాన ధర్మాలు చేయక తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ఆలోచించే మనిషి పశువు అని. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, మన గురించి మనమే ఆలోచించుకోవడం తప్పు అని. ఎవరైతే దాన ధర్మాలు చేయరు మన కోసమే, అంటే తన కోసం ఎవరైతే చేసుకుంటారే వాళ్లకు పశువుతో సమానం అని చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారు, నిజానికే పశువే మెరుగు. మెరుగు అంటే జనాల కన్నా, అంటే మనుషుల కన్నా పశువులే బాగుంటాయి అని. ఎందుకంటే పశువు బండి లాగుతుంది, పొలం దున్నుతుంది. మనిషి ఆ మాత్రం కష్టం కూడా లేకుండా తన పొట్ట నింపుకోవాలని చేస్తాడు. అంటే ఏం చెప్తున్నారు, పశువుల వల్లే కదా మనకు అన్నం వస్తుంది, తినడానికి ఆహారం వస్తుంది. ఎలా అంటే, అది బండి లాగుతుంది, పొలం దున్నుతుంది. బండి లాగుతుంది, పొలం దున్నితే మళ్ళీ దాంట్లో మనం గింజలేసి మొక్కలు వస్తాయి, మొక్కల నుంచి మనకు ఆహారం వస్తుంది. అలా మన పశువు మనకు సహాయం చేస్తుంది, కానీ మనిషి అలా చేయకుండా కూర్చున్న దగ్గరే పొట్ట నింపుకోవాలని చూస్తాడు అని దీని అర్థం. ఐదవ పద్యం చూడండి. ధనమునకు దానమును దప మునకాచరమును రాజ్యమును కాజ్ఞయు జీవనమునకు యశము విద్యకు వినయంబును నీతులకు వివేకము ఫలముల్. కోరవి గోపరాజు ఇది రాసింది సింహాసన ద్వాత్రింవింశికలోనిది. సరేనా, ఐదవ భావం చూడండి. ధనం ఉంటే దానికి ఫలం దానం చేయడమే, అట్లే తపస్సుకు ఫలం మంచి నడవడిక. రాజ్యాధికారానికి ఫలం సక్రమమైన పరిపాలన. బ్రతుకుకు ఫలం కీర్తిని సంపాదించుట. విద్యకు ఫలం వినయాన్ని కలిగించుట. నీతికి ఫలం వివేకంతో గ్రహించడమే. అంటే దీంట్లో ఏం చెప్తున్నారు, ధనం ఉంటే దానికి ఫలం దానం చేయడమే. మన దగ్గర ధనం అంటే దౌలత్, అది ఉంటే వేరే వాళ్ళకి దానం చేయాలి అని. దానికే ఫలం, దానం చేస్తుంది మనకి ఫలం వస్తుంది. తపస్సుకు ఫలం మంచి నడవడిక. రాజ్యాధికారానికి ఫలం సక్రమమైన పరిపాలన. బ్రతుకుకు ఫలం కీర్తిని సంపాదించుట. అంటే మనం జీవించడానికి మనకేం ఫలం, కీర్తిని సంపాదించుట. విద్యకు ఫలం వినయాన్ని కలిగి ఉండుట. అంటే విద్యకేం ఫలం, వినయాన్ని కలిగి ఉండుట. నీతికి ఫలం వివేకంతో గ్రహించడమే అని ఈ పాఠంలో చెప్తున్నారు. ఇప్పుడు ఆరో పద్యం అంటే లాస్ట్ పద్యం చూడండి. పరభూమికి జనుచు దస్కరులకు నగపడదు వేగుగా దెచ్చట. నెవ్వరినైనా హితుల జేయును ధరలు మణి విద్య బోల ధనములు గలవే. ఈ పద్యం ఎవరు రాశారు, కోరవి గోపారాజు సింహాసన ద్వాత్రింశిక. ఇప్పుడు దీని భావం చూద్దాం మీ ముందు. ఇక్కడ చూడండి ఆరవ భావం. వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు దొంగలెవరైనా ఎత్తుకొని పోదామనుకున్న విద్య అనే ధనం కళ్ళకు కనపడదు. అతిశయించిన వారిని కూడా మన మేలుకోరే వారిగా చేస్తుంది. అట్లాంటి విద్యకు సమానమైన ధనం లోకంలోనే లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పద్యంలో మనకు ధనం గొప్పదనం చెప్తున్నారు. అది ఎట్లా, వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు, అంటే వేరే ఊర్లకు మనం, వేరే కంట్రీస్కి, వేరే దేశాలకు మనం వెళ్ళేటప్పుడు దొంగలు మన దగ్గర నుంచి ఏమైనా దోచుకోవాలంటే వాళ్ళ కళ్ళకు విద్య అనేది ధనం, విద్య అంటే తాలీం అనేది వాళ్ళ కళ్ళకు కనపడదు, అది ఒక ధనం అని చెప్తున్నారు. అతిశయించిన వారిని కూడా మన మెలకు వారిగా చేస్తుంది. అట్లాంటి విద్య సమానమైన ధనం లోకంలోనే లేదు. అంటే అలాంటి విద్యకు సమానమైన ధనం ఈ లోకంలోనే లేదు అని ఈ పద్యంలో ధనం విద్య గురించి చెప్తున్నారు. చదివారు కదా ఈరోజు మన పాఠం. ఈరోజు మన ఒకటవ పాఠం అంటే అణిముత్యాలు అనే పాఠం అయిపోయింది. మన హోంవర్క్ ఏంటో చూద్దాం. హోంవర్క్ అంటే ఇంటి పని ఏంటో చూద్దాం. సరేనా, ఇక్కడ చూడండి మీ హోంవర్క్ అంటే ఇంటి పని ఏంటో. ఇక్కడ ఉంది కదా బాక్స్లో క్వశ్చన్స్. ఫస్ట్ వన్, చెడ్డవారి స్వభావం ఎట్లా ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆన్సర్ మనం తత్పర్యాల్లో రాద్దాం. సరేనా, ఈ ప్రశ్నకు ఆన్సర్ నేను చూపిస్తాను, అది రాయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. మాటి మాటికి ఒట్లు పెట్టుకోవడం, అయినదానికి కానిదానికి దండాలు పెట్టడం, నమస్కారం చేయడం,
తన మనసులో లేకున్నా ఎదుటి వానికి నచ్చే మాటలు మాట్లాడడం, దొంగ వినయాలను ప్రదర్శించడం ఇవన్నీ చెడ్డవాళ్ల లక్షణాలు అని ఇది ఫస్ట్ ఆన్సర్. ఇక్కడ వరకు రాయాలి సరేనా. మళ్ళీ రెండవది ఇక్కడ చూడండి, రెండో ప్రశ్న ఉంది కదా, చెడ్డవారికి గర్వాన్ని కలిగించేవి ఏవి, అంటే చెడ్డవాళ్ళకు గర్వాన్ని ఏవేవి కలిగిస్తాయని ఇస్తాయి, ధనం విద్య వంశం అనేవి చెడ్డవాళ్లకు గర్వాన్ని కలిగిస్తాయి. ఇది ఈ ఆన్సర్ మనం అక్కడ రాద్దాం. ఈ ఆన్సర్ రాద్దాం. ఓ మహారాజా, ధనం విద్య వంశం అనేది చెడ్డవాళ్లకు గర్వాన్ని కలిగిస్తాయి, ఇదే మంచి వారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని పెంపొందిస్తాయి అని ఇక్కడ వరకు ఈ రెండు రెండవది రాద్దాం సరేనా. ఇక్కడ చూడండి, మూడో ప్రశ్న ఏంటి, దయగలవారు ఏం చేస్తారు అని. దయగలవారు ఏం చేస్తారు, ఎంత భయంకర శత్రువైనా అని అది ఉంది కదా, అది రాదు. ఎంత భయంకర శత్రువైనా శరణు కోరి వస్తే ప్రేమతో కాపాడాలి, దయగలవారు ఇట్లాగే చేస్తారు, ఏ ధర్మాలు దేనికి సాటి రావు అని ఆ ప్రశ్నకు సమాధానం ఇది రాయాలి సరేనా. ఇది మొదటో ప్రశ్న, ఇది రెండో ప్రశ్న, ఇది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ ఇవి రెండు రాసి అందరూ గ్రూప్లో సెండ్ చేయండి సరేనా. నా క్లాస్ విన్నందుకు ధన్యవాదములు.